ఆపద అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఎలాగైనా రావచ్చు, కానీ దానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. నేను టాప్ స్లిప్ కల్లాలి, పులిని ఫోటో తీయాలి. కుదరదు. నేను ఒప్పుకోను. టాప్ స్లిప్ కాంట్రాక్టా? అయ్యో, నాకేమీ తోచట్లేదే. వెల్కమ్ టు ద జంగల్ బావా. జంగల్ ఓన్లీ వర్ నో ఫ్రెండ్షిప్. అంటే పులికి పెయింట్ వచ్చింది మీరేనా? అవును. ఎలా కనిపెట్టారేంటి? ఇంతకు ముందు వచ్చిన పెయింటర్ కూడా వచ్చినప్పుడు కరెక్ట్ కనిపెట్టాను, పాపం వెళ్ళేటప్పుడే కనిపెట్టలేకపోయాను. ఓవర్ గా చేయకు, నాకు భయంగా ఉన్నందువల్ల కోపడడం లేదు. నేను దాన్ని ఎలా ఫోటో తీయాలని ఆశపడుతున్నానంటే. ఏముంది, ఉదిరి బొంగులు తినడానికి అప్పుడప్పుడు ఏనుగులు వస్తాయి, అప్పుడు మాత్రం చేస్తామండి. ఈ మాత్రానికి భయపడితే ఎలా? జీవితంలో నన్ను చిన్న చిన్న రిస్క్ తీసుకుంటేనే గొప్పడు కాగలం. పిల్లే అనుగురా, పెద్ద అనుగురా. నేను యూట్యూబ్ లో ఎన్నో అనిమల్ అటాక్ వీడియోలు చూసాను రా, అందులో నా వీడియో వచ్చేలా చేయకురా. దేవుడే లేడే, వీళ్ళు ఏ దేవుడికి పూజ చేస్తారు? వీళ్ళు దేవుడిగా పూజించేది ఈ అడవిని, ఏలే పురిని. రేపు తెల్లారేసరికి ఆ పులి మన బోన్లో ఉంటుంది సార్. అడవిలో జంతువులు మనుషులు కలిసి జీవించగలరనుకునే మనుషులు లేకపోతే అసలు అడవులు అనేవే ఉండవు.